ఏంటి సా లక్ష్మి అయ్యో ఏంటిది అనుకోకుండా రండి ఇలా చెప్ప పెట్టకుండా రావడంతో నాకు చేతులు కాళ్ళు అడ్డలేదు కూర్చోండి ఒక నిమిషం ఇప్పుడే వస్తాను ఏమండి ఏమండి త్వరగా రండి వస్తున్నా ఎవరు వచ్చారు చూడండి నేను చెప్పానే ఇక్కడికి తీసుకురాకూడదా కూర్చో కూర్చో కూర్చోండి నీ గురించి చాలా చెప్పాడు పేరు శ్వేత మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఏం తీసుకుంటారు ఏదైనా పర్వాలేదు చూడండి ఒక నిమిషం రండి మీరు మాట్లాడుతూ ఉండండి ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చాడేంటని చూస్తున్నావా నువ్వు అడిగినట్టుగా ప్రేమ మాత్రమే ఉన్న చోటు నాకు తెలిసి ఇదొక్కటే ఇక్కడున్న కార్పెట్ దగ్గర నుంచి గరిటె వరకు అన్నిట్లోనూ ప్రేమ ఉంది అంతెందుకు నేను కూడా నువ్వు నాలో ఉన్నావని తెలుసుకుంది ఇక్కడే నా వల్ల నిన్ను తీసుకురాగలిగిన చోటు కూడా ఇదే వేడిగా ఉంది చూసి తినండి తొందర తొందరగా చేసింది ఉప్పు ఉందో లేదో కూడా చూడలేదు ఎలా ఉందో ఏంటో భయంగా ఉంది దేనికి వీటి గురించి నాకేమీ తెలీదు ఉదయం కాఫీ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పడుకునే ముందు పాలు వరకు ఎవరో తెచ్చిస్తారు తాగేస్తాను ఈయన కూడా అలాగే తప్పుగా అనుకోకు ఉదయం టీ కొట్లో టీ అక్కడే మధ్యాహ్నం పోయినాం అన్నీ మనం ఎలా బ్రతకలో తలుచుకుంటే భయంగా ఉంది నాతో ఎలా సర్దుకుపోగలవు ఆ రోజు నేను తప్పించుకొచ్చినప్పుడు కెమెరా ఆన్లోనే ఉంది బీచ్లో ఎవరో లవర్స్ అయి ఉంటారు సార్ చెప్తున్నాడా అయితే ఏం చేయగలం దేంట్లోనైనా ఓ న్యాయం ఉండాలి చూస్తే పేరు నరసింహ సంతపేటలో బైక్ మెకానిక్ నీ కూతుర్ని లవ్ చేస్తున్నాడు పార్కులో నీ కూతురు వాడు చెట్టా పట్టాలేసుకు తిరగడం చూసి షాకే వచ్చి నుంచున్నావు అడ్రస్సే లేనివాడు 6 ఛానల్స్ వానర్ అవుతాడేమోనని భయం నీ కూతురు నీకు కావాలి అందుకోసం నేను వాణ్ణి ఏం చేసినా పర్వాలేదు అలా చేస్తే సంఘ విద్రోహ అయిన ఈ చక్రవర్తి మంచోడైపోతాడా అయిపోతాడు ఆ విషయం నువ్వు నీ ఛానల్లో ముఖ్యాంశంగా చూపిస్తావు ఇప్పుడు అర్థమైందా ఎందుకు మేము ఎంత పవర్లో ఉన్నావో మీకు కత్తి పట్టుకోవడం భయం మేము చేస్తాం చేశామని చెప్తాం నీలాంటి పత్రికల వాళ్ళకి డబ్బున వాళ్ళకి రాజకీయవేత్తలకి అందరికీ సమస్యలు మాత్రమే తెలుస్తాయి పరిష్కారం మేమే చెయ్యాలి